అన్ని రకాలుగా బ్రహ్మాండంగా పనులన్నీ కూడా మరి ఆయన మూడోసారి ఎందుకంటే మూడోసారి ముఖ్యమంత్రిగా కావడానికి మళ్ళా తిరిగి బిఆర్ఎస్ పార్టీ తరపున నన్ను అభ్యర్థిగా పంపడం జరిగిందని కూడా మనం చేస్తున్నాం అందుకని మీ అందరికీ చేతులెత్తి నమస్కారాలు చేస్తున్నాం మరి చంద్రశేఖరరావు గారు రాకముందు ఏ పరిస్థితి ఉంది మన యొక్క రాష్ట్రం ఇప్పుడు వచ్చిన తర్వాత ఏ పరిస్థితి ఉందో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలని కూడా మనం చేస్తున్నాం అందుకనే మీ మొత్తం మీ యొక్క భార్గవ గారి వార్డులో అసలు పనిచేయటానికి ఏమీ లేదు ఇప్పటికే ఆసరా పెన్షన్లు 327 మందికి 3,29,00,000 రూపాయలు ఇప్పించిండు 3,29,00,000 రూపాయలు ఆసరా పెన్షన్ ద్వారా ఇచ్చినారు కళ్యాణ లక్ష్మి షాది 88 మందికి 1,00,00,000 రూపాయలు ఇచ్చినారు కళ్యాణ లక్ష్మి షాది 88 మందికి 1,00,00,000 రూపాయలు ఇవ్వటం జరిగింది సీఎం సహాయ నిధి నుంచి 90 మందికి 35,00,000 రూపాయలు ఇవ్వటం జరిగింది అందుకనే మొత్తం మరి రోడ్లు కానీ ఒక రోడ్లు ఒక్కొక్క రోడ్లే మీ వార్డులో 1,42,00,000 రూపాయలు ఈ యొక్క భార్గవ గారి వార్డులో వేయటం జరిగిందని కూడా మరి 1,42,00,000 రూపాయలు రోడ్లు వేయటం జరిగిందని కూడా మనం చేస్తున్నా అది కాకుండా మొత్తం కలిపి 6,00,00,000 రూపాయలు ఈ యొక్క మరి 36 వాటికే 6,00,00,000 రూపాయలు ఇవాళ కేసీఆర్ గారికి సంక్షేమ పథకాలు కానీ లేకపోతే డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ 6,00,00,000 రూపాయలతో పనిచేయటం జరిగింది అసలు మీకు ఎన్నడూ కూడా ఇంకా ఈ పెద్ద రోడ్డు లెక్క రాయలేదు ఈ పెద్ద రోడ్డు లెక్క రాయకనే ఈ యొక్క 6,00,00,000 బ్రిడ్జీలు కూడా రాయాలి అంటే దాదాపు 7,50,00,000 రూపాయలు ఇంకా మీ యొక్క 36 వార్డులో మరి ఇచ్చేసి ఇచ్చేయటం జరిగిందని కూడా మనం చేస్తున్నాను అదేవిధంగా మరి 18 వార్డులో కూడా 18 వార్డులో కూడా మరి ఇప్పటి వరకు మరి యొక్క రోడ్లకి మరి 78,00,000 రూపాయలు రోడ్లు వేయడానికి ఖర్చు పెట్టమని దుర్గారావు గారి వార్డులో ఇచ్చేయటం జరిగిందని కూడా మనం చేస్తున్నాను అదేవిధంగా మరి 247 మందికి 2,48,00,000 రూపాయలు 2,48,00,000 రూపాయలు మరి 247 మందికి ఆసరా పెన్షన్ ద్వారా ఇవ్వటం జరిగిందని కూడా మనం చేస్తున్నాను సీఎం సహాయ నిధి నుంచి 5,00,000 రూపాయలు కూడా ఇవ్వటం జరిగిందని కూడా మనం చేస్తున్నాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది